దొంగ ఓట్లను తొలగించాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కళ్లకు నల్ల గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని దొంగ ఓట్ల రాజ్యంగా మార్చేశారని మండిపడ్డారు. దొంగ ఓట్లకు పాల్పడే వారిపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రవినాయుడు అవినీతికి పాల్పడే ఏ అధికారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ స్వాతంత్రం సంపాదించింది ఎంతో అనేక త్యాగాలు చేసి ఎంతో మంది మహనీయులు, వాళ్ళ త్యాగాల ఫలితమే ఈ స్వరాజ్యం. అయితే పేరుకే స్వాతంత్రం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, తిరుపతిలో, చంద్రగిరిలో, చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా యథేచ్ఛగా దొంగ ఓట్లు ఎక్కిచ్చేశారు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో 100,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కిచ్చారు. తిరుపతిలో 40,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కిచ్చారు. వీటన్నిటి మీద మేము అనేక సార్లు పోరాటం చేస్తాం. మీరు ఎంపీ బై ఎలక్షన్లో చూసుంటారు, ఏ విధంగా గుద్దుకున్నారో మీరు చూశారు, ఏ విధంగా దొంగోట్లు వేసుకున్నారో మీరు చూశారు. మీ కెమెరాలే ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి వార్డులో దొంగ ఓట్లను గుర్తించి ఇవి దొంగ ఓట్లు, వీటన్నిటి మీద చర్యలు తీసుకోండి, వీటన్నిటి మీద సమగ్ర నివేదిక తయారు చేసి స్పెషల్ ఆఫీసర్ని వేయండి అని చెప్పి మేము ఆర్తనాదాలు పెట్టినా. మా సుగుణమ్మ గారు కానీ, మా నసీం యాదవ్ గారు కానీ, ఆ పులివర్తి చంద్రగిరిలో నాని అన్న గారు కానీ, మా చంద్రబాబు నాయుడు గారు కానీ. దొంగ ఓట్లను తొలగించాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. మధు, సుజాత, కొన్ని రోజులు చూస్తుంటే తిరుపతి అంటే బీజేపీ కావచ్చు, అంటే జనసేన కానీ, దొంగ ఓట్లు ఉన్నాయని భారీగా కూడా ధర్నాలు కానీ, కార్డు ధర్నాలు కానీ, నిరసనలు కానీ ఆధారంగా కూడా చెప్తుంది. అయితే ఈ రోజు టీడీపీ కూడా దొంగ ఓట్లు తొలగించాలని కోరుతూ కూడా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో కూడా తిరుపతి నగరంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర కళ్ళకు నల్ల గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అతను రవి మాట్లాడుతూ కూడా ఎంతో మంది మహనీయులు త్యాగాలు చేసిన స్వతంత్రంలో జగన్మోహన్ అధికారులు వచ్చిన తర్వాత దొంగ ఓట్ల రాజ్యాంగం మార్చేశారని మండిపడ్డారు. దొంగ ఓట్లు నమోదు చేసిన వారిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలి, వీరిపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలని కోరారు. దొంగ ఓట్లు ఎక్కించిన ఏ అధికారైనా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇప్పటికే మా నాయకుడు కూడా ఈసీని గెలిచారట, ఉమ్మడి అటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాక చంద్రబాబు నాయుడు కూడా మరికార్ ఈసీకి కలిసినాక ఇవన్నీ కన్నీకలు వచ్చాయి అని కూడా పవన్ నాయుడు కూడా ఘాటుగా విమర్శించారు. ఏమైనా మొత్తం దొంగ ఓట్లు అటు చంద్రగిరి నియోజకవర్గంలో కాదు, పక్కన తిరుపతిలో దొంగ ఓట్లు 30,000 దొంగ ఓట్లు కూడా ఉన్నాయి. వీళ్ళందరినీ ఇప్పుడు ఇప్పటికే ముఖ్యమంత్రి సస్పెండ్ చేయడం కూడా వేటేస్తే ఇంకా లోతుగా కీలకమైన అభ్యర్థులు ఉన్నారు, అలాగే కీలకమైన నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలని కూడా సస్పెండ్ చేసే వారు కూడా మా పోరాటం ఆగదు. ఇప్పటికే మేము అన్ని ఈసీ కూడా ఎన్నికల అధికారులు కూడా సంబంధానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చాం, వెంటనే కానీ చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఏమైనా మొత్తం జగన్మోహన్ మీద ఘాటుగా విమర్శలు కూడా చేశారు. ఇక మొత్తం మీద చూస్తే తిరుపతిలో దొంగ ఓట్లు చేరవడానికి ఒక్కరికి రావడం లేదు. రోజుకు ఒక అన్ని పార్టీలు కూడా ఏకమవుతున్నాయి. ఏం జరిగినా కూడా వేసుకోవడాలి పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక్కడ రవినాయుడు కూడా ఘాటుగా మాట్లాడేటట్టు పరిస్థితులు దొంగ ఓట్లే లేదు. మొత్తం ఈ ఎన్నికల్లో ఈ ఓటర్ని గుణ లెక్కలని వదిలే తప్పులన్నీ క్లియర్ చేసే వరకు కూడా ఎన్నికలు కూడా ఓటర్లు కూడా వదిలే పరిస్థితి లేదు కూడా రవినాయుడు కూడా డిమాండ్ చేశారు. సుజాత, రైట్, థ్యాంక్ యూ మధు.